వైఎస్ జగన్ టీడీపీకి ఊపిరి పోసారా? రాజకీయాల్లో అంకెలు లెక్కలు రెండు అవసరమేనా? వైఎస్ జగన్ టీడీపీకి ఊపిరి పోసారా? ఆ ఇద్దరిని తన టీం నుంచి వదులుకోవడం ద్వారా కొన్న ఊపిరితో ఉన్న తెలుగుదేశం పార్టీని తిరిగి బతికించారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజకీయాల్లో అంకెలు ఎంత ముఖ్యమో లెక్కలు కూడా అంతే అవసరమే అనేది ఈ విషయంలో రుజువైందా? జగన్ తన పాలనకు తిరుగులేదని నమ్ముతుండడం, సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని గట్టిగానే విశ్వసిస్తుండడమే ఈ పరిస్థితికి కారణమైందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంతుచిక్కని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న జగన్ తన పాలనకు తిరుగులేదని నమ్ముతున్నారు, సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని గట్టిగానే విశ్వసిస్తున్నారు. ఇంతగా పేదలను ఆదుకున్న ప్రభుత్వం మరేదీ లేదని, అందుకే తాను ఎవరిని ఎన్నికల్లో బరిలోకి దింపినా తనను చూసి ఓటేస్తారని ఆయన భావిస్తున్నారు. 2019 ఎన్నికల తరహాలోనే తన బొమ్మతోనే అభ్యర్థులు గెలవాలని జగన్ ఆశిస్తున్నారు. అప్పుడే తన క్రేజ్ మరింత పెరుగుతుందని, అలాగే పాలిటిక్స్ లో తన ఇమేజ్ కూడా ఆకాశం వైపు చూస్తుందని ఆయన అనుకుంటున్నారు. అందుకే ఆయన ఎడాపెడా అభ్యర్థులను మార్చేశారు. అభ్యర్థులను ఇటీవల ప్రకటించారు. ఎన్నికల కోడ్ వెలువడే వరకు పేర్లు మారుస్తూనే ఉన్నారు. అనేక సర్వేలు చేయించి మరీ తుది జాబితాలు సిద్ధం చేసి ప్రకటించారు. కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చారు, అనేక చోట్ల పేర్లు మారుతాయని చివరి క్షణం వరకు చర్చ జరిగినా సిట్టింగ్లకే అవకాశం కల్పించారు జగన్. కొన్ని జిల్లాల్లో వైసీపీకి ఎంతో నమ్మకం ఉన్న నాయకులను వదులుకోవడం గమనార్హం. రెండు బలమైన జిల్లాల్లో జగన్ తొందరపాటు పడ్డారా లేక అతి విశ్వాసానికి వెళ్లారా అన్నది ఇప్పుడే తేలదు. ఎన్నికల ఫలితాల తర్వాతనే తేలనుంది. ఎందుకంటే బలమైన ఇద్దరు నేతలను ఆయన కావాలనే కాలదన్నుకున్నారు. వారు ఎందుకు ఊరుకుంటారు? తమను కాదంటే ఆహ్వానించడానికి టీడీపీ రెడీగా ఉందని చెప్పి సైకిల్ ఎక్కేయడం గమనార్హం. ఆర్థికంగా సామాజికంగా బలమైన నేతలను వదులుకోవడం నిజంగా జగన్ స్వయంకృతమేనని చెప్పక తప్పదు. నెల్లూరు జిల్లాలో బలమైన నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని జగన్ దూరం పెట్టారు. ఆయన టీడీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీకి ఆర్థికంగా బలమైన నేత లేని జిల్లాలో జగన్ ఏరి కోరి ఆ పార్టీకి అందించినట్లయింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్థికంగా బలమైన నేత, సామాజిక పరంగానే కాకుండా సేవా కార్యక్రమాలను చేస్తూ వేమిరెడ్డి కుటుంబం ప్రజలకు చేరువైంది. ఆయన గెలవడంతో పాటు ఆయన పోటీ చేసిన పార్లమెంటు నియోజకవర్గంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఆయనను గెలిపించుకునే వీలుందన్న విషయాన్ని ఎవరూ కొట్టిపారేయలేరు. ఎందుకంటే ఎన్నికల వ్యయంతో పాటు ప్రజలను ఆకట్టుకునే శక్తి వేమిరెడ్డికి ఉంది. గత ఎన్నికల్లో వైసీపీకి నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు వచ్చాయి. కానీ ఈసారి వేమిరెడ్డి ఎగ్జిట్ తో 10లో కొన్ని చేతులారా చేజార్చుకోవడం తప్పేట్లు లేదన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. దీనికి తోడు కోవూరు అసెంబ్లీ స్థానం కూడా వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డికి టీడీపీ ప్రకటించింది. దీంతో బీపీఆర్ తన లోక్సభ స్థానంతో పాటు మిగతా అసెంబ్లీ స్థానాలపైన తప్పక గురిపెట్టే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అలాగే ప్రకాశం జిల్లాలో మరో బలమైన కుటుంబం మాగుంటది. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 3 దశాబ్దాల నుంచి ఆ కుటుంబం రాజకీయం చేస్తోంది. పార్టీ పరంగా మాత్రమే కాకుండా మాగుంటకు వ్యక్తిగతంగా ప్రతి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది, కార్యకర్తలున్నారు. అటువంటి మాగుంటను కూడా వైసీపీ వదులుకుంది. ఒంగోలు పార్లమెంటులో టీడీపీ గెలిచి 3.5 దశాబ్దాలైంది. అయితే ఈసారి జగన్ తీసుకున్న నిర్ణయంతో సుదీర్ఘకాలం తర్వాత టీడీపీ జెండా పార్లమెంటు నియోజకవర్గంలో ఎగిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా పక్క పక్కనే ఉన్న 2 జిల్లాల్లో జగన్ తీసుకున్న నిర్ణయంతో వైసీపీకి నష్టం కలగగా అభ్యర్థులే లేని బలమైన నేతలు కరువైన జిల్లాల్లో జగన్ టీడీపీకి లీడర్లను ఇచ్చినట్లయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మరి ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినా వెంటిలేటర్ మీద ఆ జిల్లాల్లో ఉన్న టీడీపీకి జగన్ ఊపిరి పోశాడన్నది కాదనలేని నిజం.